والصلاة والسلام على رسول الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنت كرنا ميدو أبار كروبا سيرينا الله بيرتو برام استنام الله سلوي جارو సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ సంకల్పశుద్ధి చాలా అవసరం అనేటువంటి అంశంపై అల్లా సుబ్హానహు వతాలా ఇలా సెలవిస్తున్నారు. వారు అల్లా దాస్యం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? అల్లా ఇలా సెలవిస్తున్నాడు. ఏ విధంగా అల్లా దాస్యం చేయాలి? ఆయన దాస్యం చేయాలి. ఒక యజమాని దగ్గర ఎలా పని చెప్తే ఆ పని ఎలా చేస్తాడో అలాగా మనుషులు మానవులు అందరూ కూడా ఆయన దాస్యం చేయాలి. పూర్తి ఏకాగ్రతతో, పూర్తి ఏకాగ్రతతో. ఏదో ఆలోచన పెట్టుకుని వేసి నమాజ్ చదివినామంటే చదివినాము, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాము అనే పని చేయకూడదు. ఏకాగ్రతతో ఖచ్చితంగా నమాజ్ ఆచరించాలి. అయితే ఆయన ప్రత్యేకించుకోవాలనుకుంటే, ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని నమాజును స్థాపించాలి, జకాతు ఇస్తూ ఉండాలి, ఉండాలి. అంతేకాదు ఆదేశించడం ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరైన ధర్మం. దీనిలో మనకు చాలా ఏకాగ్రత అవసరం. ఆ అంశంలోని నమాజ్ ఏకాగ్రతగా చదవాలి. ఆయన చెప్పిన మాట విధంగా జకాత్తో డబ్బు సంపాదించిన ఖర్చు చేస్తూ ఉండాలి, రంజాన్ మాసంలో, ఇతర మాసాలలో కూడా. అయితే ఏకాగ్రతతో ఇస్తూ జకాత్ ఇస్తూ ఆయన ఆదేశించిన ఆదేశాల ప్రకారం జీవితం గడపడం, అది పూర్తిగా దైవదాస్యము చేయడం ఉత్తమము. అయితే మరొక చోట ఇలా సెలవిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, వాటి మాంసం అల్లాకు చేరదు, వాటి రక్తము చేరదు, కానీ మీరు భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఏదైనా కూడా అల్లాహ్ మార్గము మనం హకీకా చేసినా, వివాహాలు చేసుకున్నా, పండగ రోజులలో మనము ఏదైనా జంతువులను మనం వేటాడడం వలన దానివల్ల కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా రక్తము కానీ దానిలో ఉన్న మాంసము కానీ ఎలాంటివి ఆయనకు అక్కర్లేదు. మనం కోసేటువంటి ఏదైతే మేక కుట్టేలు ఏదైతే కోస్తామో దాన్ని పూర్తిగా అల్లాహ్ మాత్రమే చేరుకోవు. కానీ నువ్వు ఎంత మంచిగా అల్లాహ్ మార్గంలో కోసి ఇస్తున్నావో అది నీ భయభక్తులు కలిగి ఉన్నాయో అవి మాత్రమే ఆయన కోరిక. అల్లాహ్ మార్గంలో మనం వేటలు కోసేసి తీసేస్తాం. రక్తం అన్నటువంటిది చాలా అపశుద్ధమైనటువంటి, హరాముగా చేయబడింది అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయన రక్త మాంసము ఆయన వరకు చేరదు. కానీ నువ్వు ఆ పని ఏదైతే చేస్తున్నావో భయభక్తులు, భయభక్తులతో కోసి మాంసం తినిపిస్తావో నీ భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయి. అర్థమైందా? మరొక చోట ఇలా సెలవిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, ప్రవక్త ప్రజలను ఇలా హెచ్చరించు, మీరు దాచినా లేక బహిర్గతం చేసినా మీ మనసులలో ఉన్నదంతా అల్లాహ్ తెలుసు. రే, నువ్వు ఎన్నో ఇంట్లో ఉన్నావు కానీ ఇంట్లో వాళ్ళకు తెలియదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే తెలుసు నువ్వు ఏం చేస్తావన్నది. ఏం మంచి పని చేస్తున్నావు, ఏ చెడు పని చేస్తున్నావు, అల్లాహ్ సుబ్హానహు వతాలా నిన్ను ప్రజల ద్వారా హెచ్చరించడానికి ప్రజలను ఇలా హెచ్చరించారు. మీరు దాచినా లేక బహిర్గతం చేసినా మీ మనసులలో ఉన్నదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తెలుసు. దానిలో ఎలాంటి సంకోచం లేదు. మనం పుట్టించినటువంటి వాడికి యావత్ ప్రపంచ మానవులందరినీ మరణం ఇచ్చేటువంటి వాడు, ఈ సకల జగత్తుని సృష్టించిన వాడు, అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడు, మానవుల అవసరాలు తీర్చేటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వతాలాకి మన మనసులో ఏముందో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అల్లాహ్ సుబ్హానహు మనల్ని ఊరికనే వదిలేస్తున్నాడా భూమి మీద? ఏ మంచి పని చేయాలి, ఏ చెడు పని చేస్తున్నారో
నువ్వు ఈ భూమండలానికి ఎందుకు వచ్చావో ఆయనకు బాగా తెలుసు, ఎందుకు పంపించాడో తెలుసు. నీ కర్తవ్యం ఏమిటి? దైవదాస్యం నువ్వు ఎలా చేస్తున్నావు? ఏకాగ్రత చేస్తున్నావా? అందరూ పోతున్నారు, నేను పోయాలని అమ్మ చదువులు వచ్చేస్తుంది. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? దానికి నీ ఏకాగ్రత ఏమిటి? ఏకాగ్రత చిత్తశుద్ధి లేని పని, ఏ పని చేసినా కూడా అది చిత్తము కాదు సుమాను అన్నారు. కాబట్టి చిత్తశుద్ధి అన్నది అటువంటిది సర్వకాల వ్యవస్థలోనూ సంకల్పశుద్ధి మనకు అవసరం. సంకల్పశుద్ధి లేని పని, ఆ పని అది మంచిది కాదు అని కూడా మనం తెలియజేస్తున్నాం. అయితే అల్లా సుబ్హానహు వతాలా ఇలా అన్నారు, విశ్వాసం నాయకుడు హజరత్ అబు హురైరా హనీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం దైవభక్తు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరి అతన్ని ప్రతి ఒక్కరి మనసులను ఉద్దేశాన్ని అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ్ మరియు చూడు మనం సంకల్పం శుద్ధి ఏదైతే జరిగిందో దాని శుద్ధి ప్రకారమే మనకు అనుగుణంగానే మనకు ప్రతిఫలం కూడా అల్లాహ్ తరఫున నుంచి వస్తుంది. ఎంత భయభక్తులతో కలిగి ఉంటే ఆ విధంగా నీకు కావలసినటువంటి బహుమానాలు కూడా అల్లాహ్ తరఫున నుంచి వస్తాయి. మరియు ఆయన ప్రవక్త కోసం వలన వలస పోయిన వ్యక్తులు ప్రస్థానం నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల కోసం చేసిన ప్రస్థానంగా పరిగణించబడుతుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశమో లేక స్త్రీనైనా వివాహమాడాలనే సంకల్పంతో వలస పోవడం అతను తాను కోరుకున్న వాటి కోసం వలసపోయినట్టుగా భావించటం జరగదు. ఏదైనా కానీ మన వలస వెళ్ళి అక్కడ అమ్మాయి ఉండదు, ఆ అత్తగారి ఇంటికి అది అల్లా మార్గంలో పోతున్నాను కాదు. అల్లా మార్గంలో ఏదైతే మనం పని చేస్తామో ఆ మంచి పని ఏదైతే అల్లా మార్గంలో మనం పని చేసుకుంటూ దానికి అనుగుణంగానే మనం పని చేస్తామో అప్పుడే మనకు దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క వాల్యూ మనకు దొరుకుతుంది. ఆ యొక్క పుణ్యాలు మనకు దొరుకుతాయి, మనకు ఆ కావలసినటువంటి జీవితము మనకు దొరుకుతుంది. కాబట్టి అల్లా సుబ్హానహు వతాలాకు దువా చేయడం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వతాలా ఎక్కడున్నా కూడా మేము విశ్వాసంగా జీవితం గడిపి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లా అల్లా సుబ్హానహు వతాలా సర్వ వ్యవస్థలను సంకల్ప శుద్ధి చేసుకుని మంచి సంకల్పంతో మంచి పనులు చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు, మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు, మాకు అన్ని విధాలు సహాయం చేసుకోవచ్చు. పట్టి పిలుచుకుని శైతానికి దూరం చేయి. వల్ల మా కుటుంబీకులుగా అందరికీ అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా చేకూర్చాలి. అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్ మరియు హదీస్ అర్థం చేసుకునే జీవితాన్ని మాకు ప్రసాదించాలా. వల్ల మాకు మరణాన్ని నీ మార్గంలో ప్రసాదించాలా. వల్ల ఏదో తెలుసో తెలియ తప్పులు ఉంటే క్షమించి వేసేయాలా. వల్ల సుబ్హానహు వతాలా నీ పని నీ మార్గం మరియు రావాల్సింది అలా అనుకులాలి. వల్ల సుబ్హానహు వతాలా మా ఖురాన్ హదీస్ చదివామే దాన్ని అర్థం చేసుకునే జీవితం గారికి భాగ్యాన్ని ప్రసాదించాలా. వల్లా సుబ్హానహు వతాలా మాకు అన్ని విధాల సహాయం చేయకూర్చుంది. ఎలా చెప్పాలి తెలియలేదు. అన్ని తెలిసిన వాడి అగోచరమైన జ్ఞానం గారి అన్ని విధాల సహాయం చేయకూర్చుగా నాకు దాని అలహదుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.